అనంతపురం జిల్లా గుంతకలులో మెప్మా పథకం నిరుపేద మహిళలకు ఉపాధి మార్గాలను చూపుతోంది. నగర పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద మహిళలు దుస్తులు కుట్టడంలో శిక్షణ తీసుకుని ఆదాయం పొందుతున్నారు. సొంతంగా దుస్తులు కుట్టి టోకుగా దుకాణాలకు విక్రయించడం మొదలుపెట్టారు. క్రమంగా ప్రతి ఒక్కరూ రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మొదట్లో పెద్ద ఎత్తున దుస్తులు కుట్టి పామిడిలోని దుస్తుల పరిశ్రమకు తరలించేవారు. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మహిళలకు అవకాశాలు తగ్గిపోయాయి. అయినా దిగులు చెందకుండా వస్త్ర తయారీ పరిశ్రమ నుంచి వస్త్రాలు తెప్పించి సొంత డిజైన్లతో దుస్తులు రూపొందించడం ప్రారంభించారు. అలా క్రమంగా ఆదాయం పొందుతున్నట్లు మహిళలు చెబుతున్నారు. డ్రెస్సులు కుడతాం సార్, జాకెట్లు కుడతాము. నెలకి 25,000 వస్తుంది సార్. 9 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 9 గంటల వరకు కుడతాను. ఇంకా కరోనా అప్పటి నుంచి ఒక 12,000 ఏమో ఇవి మాక్సులు కుట్టినాము. ఇంకా ఆర్టీటీ వాళ్ళు కుట్టినాము 20,000. ఫస్ట్ మేము కూలి పని చేసుకుందిన దాన్ని ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది సార్. అన్ని అడిచిపెట్టి మిషన్లు పెట్టుకొని గార్మెంట్ పని తెచ్చుకొని చేసుకుంటున్నాము సార్. స్కూల్ బట్టలు కొట్టుకుంటున్నాము. ఒక 10-12 మందికి పని ఇస్తాం బయట. మేము కానీ ఇంట్లో పని చేసుకుంటాం సార్. అంతా మాదే సార్ పెట్టుబడి. వాళ్ళు పీచుకిన తనేస్తారు సార్. మాకి మేమైతే మిగిలించుకొని వాళ్ళకి ఇచ్చేసాం సార్. వాళ్ళు కూల్ ఇచ్చేసాం. మెప్మాలో శిక్షణ పొందిన మహిళలంతా సంఘాలుగా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నారని, దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు మహిళా సంఘం బాధ్యురాలు వరలక్ష్మి తెలిపారు. మెప్మా మహిళలకు శిక్షణతో పాటు పలువురికి ఆధునిక కుట్టు మిషన్లు అందించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ ఈ సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత సంఘ సభ్యులందరూ గ్రూప్లో రావడము, అందరూ పొదుపు చేసుకోవడము, ఆ పొదుపులో వచ్చిన డబ్బులు తీసుకొని కొంతమంది సొంతంగా బట్టలు తెచ్చుకోవడము, వాళ్లే బట్టలు కటింగ్ చేసి ఇంకా 10 మందికి ఉపాధి కల్పించడము అట్లా చేసుకున్నారు. అట్లా ఒక 300 కుటుంబాలు ఈ కుట్టు మిషన్లపైన ఆధారపడి ఉన్నారు సార్. గతంలో వాళ్ళు పామిడి నుంచి సరుకు తీసుకొని వచ్చి కుట్టి ఇచ్చేవాళ్ళు. అయితే కరోనా వల్ల కొద్దిగా వాళ్ళు ఇబ్బందులు పడి ఆ కరోనా నుంచి వాళ్ళు ఆ యొక్క స్టాప్ చేసేసుకున్నారు. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి కస్టమర్లను వాళ్ళు ఆ టైఅప్ అయ్యి అక్కడ ఆ మెటీరియల్తోనే వాళ్ళు గడుస్తున్నారు. చాలామందికి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని, మంచి చదువులు చదివించుకొని, పెళ్లిళ్ళు చేసి ఇల్లు కట్టుకొని ఈ జీవనోపాధి మీదే వాళ్ళు డెవలప్ అనేటువంటిది జరిగింది పొదుపు సంఘాల నుంచి. శిక్షణలో భాగంగా సమస్యలు అధిగమించడం కూడా నేర్పించడం వల్ల కరోనా వల్ల ప్రభావితం కాకుండా మహిళలంతా దుస్తుల డిజైనర్లుగా రాణిస్తున్నారు.